హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రపంచం మొత్తానికి చెడు చేసిన కరోనా ఓటీటీ సంస్థలకు మేలు చేసింది. థియేటర్స్ మూతపడటంతో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏకైక వినోద సాధనాలు మారిపోయాయి. సినిమా ప్రేమికులకు ఓటీటీ సంస్థలే దిక్కయ్యాయి. దీంతో డిజిటల్ ప్లాట్ఫామ్స్ విపరీతంగా తమ మార్కెట్ షేర్ పెంచేసుకున్నాయి. భవిష్యత్ అంతా ఓటీటీ సంస్థలదే అని ఎప్పటి నుండో వాదన వినిపిస్తుండగా కరోనా వైరస్ దాన్ని తక్కువ సమయంలోనే చేసి చూపించింది. థియేటర్స్ మూతపడిన కారణంగా అనేక చిన్న మధ్య తరహా బడ్జెట్ చిత్రాల విడుదలకు ఏకైక మార్గంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ నిలిచాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ పరిస్థితిని క్యాష్ చేసుకున్నాయి. ఏడాది మొత్తం ఓటీటీ విడుదలతోనే సరిపోగా కొన్ని సినిమాలు హిట్టాక్ తెచ్చుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ నుండి ఓటీటీకి నాంది పలికిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీలా మొదటిది. మోడర్న్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. చూస్తున్నంతసేపు ఎంటర్టైనింగ్ గా సాగే కథలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. స్టోరీ లైన్ పాతదైనా ట్రెండ్ కి తగ్గట్టు తెరకెక్కించి దర్శకుడు రవికాంత్ సక్సెస్ అయ్యాడు. సిద్ధు జనలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, శాలిని, సీరత్ కపూర్ మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. నవీన్ చంద్ర, సలోనీ లూత్రా జంటగా దర్శకుడు శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన చిత్రం భానుమతి అండ్ రామకృష్ణ. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అనిపించుకుంది. తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. భిన్న నేపథ్యాలు కలిగిన ఓ అమ్మాయి అబ్బాయి మధ్య సాగే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. మలయాళ హిట్ మూవీ మహేష్ ఇంటే ప్రతీకారం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఉమామహేశ్వర్ ఉగ్రరూపస్య నెట్ఫ్లిక్స్ లో విడుదలై హిట్టాక్ తెచ్చుకుంది. ఓ సాధారణ ఫోటోగ్రాఫర్ పాత్ర ప్రధానంగా విలేజ్ రివెంజ్ డ్రామాను దర్శకుడు వెంకటేష్ మహా అద్భుతంగా తెరకెక్కించారు. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచిన విధానం కట్టిపడేస్తోంది. నటుడిగా తానేంటో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో సతీదేవ్ నిరూపించుకున్నారు. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం అందుకుంది కలర్ ఫోటో. కుల, మత, ధనిక, పేద అనే విషయాలతో పాటు శరీర రంగు కూడా ప్రేమకు అడ్డే అనే పాయింట్ ఆధారంగా కలర్ ఫోటో తెరకెక్కించారు. ఆహాలో ప్రసారమైన కలర్ ఫోటో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుహాస్, చాందినీ చౌదరి నటనకు ప్రశంసలు దక్కాయి. విలన్ గా సునీల్ లోని మరో కోణం ఆవిష్కరించింది కలర్ ఫోటో మూవీ. వైవాహర్ష ఈ చిత్రంతో కెరియర్ కి మంచి పునాది వేసుకున్నారు. సూర్య కెరియర్ లో ఉత్తమ చిత్రం అనే ప్రశంసలు దక్కించుకుంది ఆకాశం నిహద్దుర. డెక్కన్ ఎయిర్వేస్ ఫౌండర్ జి ఆర్ గోపీనాథ్ బయోగ్రఫీగా తెరకెక్కిన ఆకాశం నిహద్దుర హిట్ టాక్ సొంతం చేసుకుంది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సూర్య నటన నభూతో నభవిష్యత్ అన్నట్టు సాగింది. తమిళంలో సురారాయ్ పొట్టుగా విడుదలైన ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం విడుదలైంది. ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో మొదటి హిట్ ఖాతాలో వేసుకున్నారు. గత ఏడాది విడుదలైన దొరసాని ఆనంద్ డెబ్యూ మూవీ కాగా అనుకున్నంత విజయం సాధించలేదు. రెండో మూవీగా ఆయన మిడిల్ క్లాస్ మెలోడీస్ చేయటం జరిగింది. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించారు. ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ అందుకుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులను వినోదాత్మకంగా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.